మొదట నీ ధనాన్ని ధర్మానికి వినియోగించు, రెండవది అగ్నికి వినియోగించు అన్నాడు. ఇక్కడ అగ్నికి వినియోగించడం అంటే అర్థం ఏంటి? యజ్ఞము మొదలైనవి చేసి వినియోగించు, ఇది ఒకటి అర్థం. ఒకవేళ అగ్నికి వినియోగించుకోలేదు అని అగ్ని తీసేసుకుంటుంది అన్నాడు. అందుకే ఒక్కొక్కటి తగలబడిపోతుంటే, ధ్వంసాలు అయిపోతుంటే అగ్ని తన భాగం తను తీసుకుంటుంది. రెండవది నృప, రాజులు వాళ్ళు వచ్చి తీసుకుపోతారు. ధనాన్ని ఎక్కువ మేర మించి దాచితే వాడు దొంగ అవుతాడని కృష్ణపర్వతం గీతలోనే చెప్పాడు. అయితే గీత అంటే మన ముసలాళ్ళు చదువుకోవాలనుకుంటా, అది వచ్చింది ప్రారంభం. ముందే బాగుపడితే కుంభకోణాలు ఉండవు, ప్రపంచంలో అవినీతి ఉండదు. నీ అవసరానికి మించి రూపాయి ఉన్నా నువ్వు దొంగవే, ఇది తెలుసుకోండి. ఇక్కడ స్థేన ఏవ సహా అన్నాడు కృష్ణ పరమాత్మ, వాడు దొంగ. అందుకే ప్రభుత్వం ఏదైతే ఉన్నదో దానికి ఆదాయ పన్ను కట్టాల్సిందే. అది నృపుడికి నువ్వు ఇవ్వవలసిన దాయం, ఇది తెలుసుకోడు. వాడికి ఇవ్వాలి నువ్వు రాజుకి, రాజుకంటే నాయకులకు కాదండి. ఇప్పుడు అదే పోతుంది మనం. మనం అందరూ ఇచ్చిన డబ్బును తీసుకుని వాడు ఏదో పథకం పెడతాడు చేస్తున్నామని, పథకం అందాల్సిన వాళ్ళకి అందదు, వాళ్ళ కడుపులకు అందుతోంది. ఇది పరిస్థితి ఇక్కడ. నిజానికి ప్రభుత్వం ప్రజలకు కావాల్సిన చెయ్యాలంటే మనమంతు మనం సహాయం చేయాలి. అందుకే పూర్వకాలం నుంచి పన్ను ఎలా ఉండాలో కూడా భారతంలో చెప్తాడు ధర్మరాజు, చెప్తాడు అంత అద్భుతమైన విషయాలు. ఆ విధంగా పన్ను కట్టడం ప్రతివారి బాధ్యత, అది నృపుడుకు నువ్వు ఇవ్వవలసిన భాగం అది అన్నాడు ఇక్కడ. అలా ధనంలో వాళ్ళకి ఇవ్వాలి. ఒకళ్ళు నువ్వు ఇవ్వలేదనుకో, వాడే దాయాది కనుక లాగేసుకుంటాడు, అది తెలుసుకోవాలి ఇక్కడ. ఇది మూడో విషయం. ఇక నాలుగవది తస్కరులు. ఇప్పుడు దొంగలను పిలిచిమ్మని చెప్పట్లేదు ఇక్కడ. నువ్వు ఎలాగోలాగో వాళ్ళ భాగం వాళ్ళు తీసుకుంటూ ఉంటారని చెప్పడం. ఏదోలాగండి, ఏదో వస్తువు అక్కడ పెడతాం, అది పోతుంది, ఆ రూపంలో వెళ్ళిపోతుంది అంతే, వాడు తీసుకుంటాడు. ఇది గమనించవలసినది. ఎప్పుడైతే నువ్వు ధర్మం కోసం ధనం వినియోగిస్తూ ధర్మంతో ధనం సంపాదిస్తావో మిగిలిన ముగ్గురి బాధ ఉండదని చెప్పాడు. ఇది తెలుసుకోవాల్సింది ఇక్కడ. మిగిలిన ముగ్గురి బాధ అంటే అగ్ని దగ్ధం చేయదు, రాజు దాడి చేయడు, తస్కరుడు దొంగిలించారు, ఇది తెలుసుకోవాల్సింది. అందుకే ధర్మ ధనంకి ఉన్న రిలేషన్స్ ఎలా ఉండాలంటే, ధర్మంతో ధనం సంపాదించాలి, ధనంతో ధర్మం సాధించాలి, రెండు. అందుకే ధనానికి ముందు వెనుక ధర్మం ఉంటే ఆ ధనం పటిష్టంగా నిలబడిపోతుంది, ఇది తెలుసుకోవాలి. అందుకే ధర్మ అర్థకామ మోక్షములు అన్నారు, కానీ అర్థకామ ధర్మ మోక్షములు అనలేదు, ఇది తెలుసుకోండి ఇక్కడ. అందుకు ధర్మం అనేది ధనానికి లక్ష్మిత్వం ఇస్తుంది, ఇది ధనలక్ష్మి. అంతేగాని అక్రమార్జనలు చేసి పెట్టెల నిండా పెట్టుకుంటే ధనలక్ష్మి అన్నది ఎప్పటికప్పుడు అది అగ్ని దహిస్తుంది, జ్యేష్ఠాది అవుతుంది, తెలుసుకోండి. ముందే చెప్పుకున్నాం కదా. అందుకు ధర్మాగ్ని నృపతస్కరాహ తయో జ్యేష్ఠావమానేనా త్రయకుప్యంతి సోదరాహ. ఇది ఇంతగా గొప్పగా చెప్తుంది ఈ శాస్త్రం. ఇది నిజానికి భారతంలో అంశం కాకపోయినా మరొక చోట లక్ష్మీదేవి యొక్క తత్వాన్ని చెప్తున్నాడు. తయో జ్యేష్ఠ అవమానేన, మొదటి దాన్ని అవమానిస్తే మిగిలిన ముగ్గురికి కోపం వస్తుంది అన్నాడు ఇక్కడ. మొదటి దాన్ని అవమానిస్తే అంటే ధర్మాన్ని మనం తిరస్కరిస్తే అగ్ని నృప తస్కరులు ముగ్గురు దాడి చేస్తారు అని చెప్తున్నాడు. ఎంత చక్కగా చెప్పారండి. దీన్ని బట్టి మన లైఫ్ స్టైల్, జీవన విధానం ఎలా ఉండాలో చెప్తున్నారు ఇక్కడ. అందుకే మాటి మాటికి చెప్తున్నది అంశం ఏంటంటే, బాల్యం నుంచి పాఠ్యాంశాలు పెట్టాలి. పాఠశాలలు ఎలాగూ చెప్పవు, కనీసం ప్రతి తల్లి ప్రతి తండ్రి ఒక గురువై తమ పిల్లల్ని తీర్చిదిద్దండి ఈ అంశాలతో చాలు. ఒక్కటి తెలుసుకోవాల్సింది ఇక్కడ అంశం. మీరు వెతకండి, మీ పిల్లలకి చెప్పండి, వాళ్ళ బ్రతుకులు బాగుపడతాయి, ఇగము పరము రెండూ సాధిస్తారు ఇక్కడ.